హలో అండి, నమస్తే. ప్రతి ఒక్క పేరులో కూడా రాంగ్ నెంబర్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా లైఫ్ లీడ్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే అది ఆర్థికం కావచ్చు, కుటుంబపరం కావచ్చు, చేసే పనులు కావచ్చు, మొత్తం వ్యతిరేకం జరుగుతుంది అంటే పేరే కారణం చెప్తూ ఉంటాను. దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. మనకు కన్నడ కంఠీరవ పునీత్ రాజ్ కుమార్ సూపర్ స్టార్ కన్నడలో హీరో. సో వాళ్ళ అబ్బాయి, మూడో అబ్బాయి పునీత్ రాజ్ కుమార్ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు నిన్న. అంటే ఎందుకు ఇలా జరిగింది అనేది యాజ్ పర్ న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ మనం చూస్తే, నేను చాలాసార్లు కొన్ని వందల వీడియోలు ఉన్నాయి కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక వ్యక్తి పేరులో ఒక ఐ, ఒక యూ లెటర్స్ కనుక రెండే వెవల్స్ ఉంటే వాళ్ళకి సడన్ లాస్, సడన్ యాక్సిడెంట్స్, సడన్ అనుకోకుండా సమస్యలు అనుభవించడం, ఆర్థికపరమైన నష్టాలు అనుభవించడం, చేసే పనులు ప్రతిదీ కూడా ప్రాబ్లమాటిక్గా రావడం. సో ఇవన్నీ వాళ్ళు ఖచ్చితంగా ఫేస్ చేస్తారు అని నేను చాలాసార్లు చెప్పాను కూడా. రాజ్ కుమార్ అనేది వాళ్ళ ఫాదర్ నేమ్, బట్ యాక్చువల్గా పునీత్ అనేది యాక్చువల్గా అతని పేరు. ఆ పునీత్ అనేటువంటి లెటర్స్ 3 ఉన్నాయి. అబ్బాయిల పేర్లు 3 అక్షరాల్లో ఉండకూడదు, ఉంటే 4 అక్షరాల తర్వాత ఉండాలి. మీరు గమనించండి, చిరంజీవి, నాగార్జున 4, రామారావు 4, రాజమౌళి 4, వెంకటేషు 4. సో అంటే 4 అక్షరాల తర్వాత ఉన్న వాళ్ళు సక్సెస్లో ఉంటారు. బట్ పునీత్ కూడా మంచి సక్సెస్ అండి, నో డౌట్. తన యొక్క బర్త్ నెంబర్ పవర్ అలా ఉంది. బర్త్ నెంబర్ పవర్ కొన్ని సంవత్సరాల వయసు వరకు మాత్రం పనిచేస్తుంది. ఆ తర్వాత పేరులో ఉన్న పవరే మనిషి యొక్క జీవితాన్ని శాసించేస్తుంది. అంతేకాదు, ఆ పీ లెటర్తో పేరున్న వాళ్ళు దాదాపుగా చాలా ఊహించిన విధంగా సమస్యల్లో పడతారని చెప్పి కొన్ని వీడియోలు ఉన్నాయి. మీరు కాంటే చెక్ చేసుకోండి, చాలా వీడియోస్లో చెప్పాను కూడా. పీ లెటర్ ఉంటే సడన్గా ప్రమాదాలు. అంటే పీ లెటర్ ఉన్న వాళ్ళు ఎవరు ఇంకా బరువు బతకరా అండి అని మీరు క్వశ్చన్ చేయొచ్చు, నో డౌట్. కాకపోతే అలాని కాదు, అతికి మించిన సమస్యల్లో పడడం, అసలు మనకు సంబంధం లేకపోయినా సంబంధం ఉన్నటువంటి సమస్యలు సృష్టించబడ్డం, లేకపోతే అనుకున్నది ఒకటి జరిగేది ఇంకోలా జరగడం, ఇవన్నీ కూడా పీ లెటర్ అనే వాళ్ళు ఫేస్ చేస్తారు. లేకపోతే ఏంటంటే 46 సంవత్సరాలకే చనిపోవడం ఏంటి? ఒక స్టార్ హీరో, ఒక సూపర్ స్టార్, డబ్బుకు తక్కువ లేదు, సౌకర్యం ఉంది, వయసు ఉంది, అన్నీ ఉండి కూడా సడన్గా ఎందుకు హార్ట్ అటాక్ రావాలి? సంథింగ్ ఈజ్ దేర్. ఆ సంథింగే పేరులో ఉన్న రాంగ్ నెంబర్, ఒక ఐ, ఒక యూ. అది ఎందుకు ఇప్పుడే ఈ ఇయర్లోనే ఎందుకు వచ్చి ఉండాలి? ఏ 20 ఏళ్ళకు జరిగేసి ఉండొచ్చు కదా, ఏ 5 ఏళ్ళకు జరిగి ఉండొచ్చు కదా అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. న్యూమరాలజీలో కూడా రీసైక్లింగ్ ఆఫ్ లైఫ్ అంటారు. ఆ రీసైక్లింగ్ నెంబర్ వచ్చినప్పుడు మాత్రమే, అది అటాక్ అయినప్పుడు మాత్రమే ఆ మనిషి ఆటోమేటిక్గా అది ఫేస్ చేస్తాడని చెప్తుంది. ఒక వ్యక్తికి పుట్టిన తేదీ యొక్క పవరు 22 సంవత్సరాల 6 నెలలు పనిచేస్తుంది. తర్వాత డిస్టినీ నెంబర్ లైఫ్ అంతా కూడా లీడ్ చేస్తుంది. కొన్ని డేట్ ఆఫ్ బర్త్లకి, డేటు మంత్ ఇన్వైట్ చేస్తూ వచ్చే నెంబర్ని డెస్టినీ అంటాం. సో ఆ డెస్టినీతో పాటుగా నేను వీడియోస్ కొన్ని చేస్తున్నానండి, మీరు కాబట్టి బ్యాక్ వెళ్ళి నా వీడియోస్ చూడండి. ఈ యొక్క న్యూమరో గ్రిడ్ అని ఉంటుంది. ఆ యొక్క గ్రిడ్ ప్రకారం తీసుకున్నట్లయితే కూడా తనది చాలా వీక్ గ్రిడ్. సో ఆ వీక్ గ్రిడ్ వల్ల కూడా ఆయనకి సడన్ లాస్ అనేది చూపిస్తుంది. అది కూడా అట్ ది ఏజ్ ఆఫ్ 44 and 49. ఈ యొక్క 6 years and 5.5 years లోనే అతను జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ మనం చెప్పగలం. అట్ ద సేమ్ టైం మీరు అనొచ్చు, ఏమండి ఇవన్నీ చనిపోయాక చెప్తాను, దానికి ముందే మీరు చెప్పొచ్చు కదా అని. ఎవరికి అవసరం అండి? ఇప్పుడు చెప్పడం కూడా ఎవరికి అవసరం అండి మీరు అడగచ్చు. కానీ ఒక ప్రికాషనరీగా, ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే మన వాళ్ళు ఎవరైనా కూడా ప్రూఫ్ లేకపోతే నమ్మరు కదా. కొంతమంది శాస్త్రాలనే నమ్మరు. ఆ పేరుతో ఏముందని అనుకుంటారు. మనిషిని గుర్తించేదే పేరు. మరి పేరులో ఏముందని ఎలా అంటారు? వాల్యూ లేకుండా ఏదైనా ఉంటుందా సృష్టిలో? అలాంటప్పుడు అక్షరానికి ఎందుకు ఉండదు? సో అలా రాంగ్ నెంబర్ వల్ల ఆయన ఒక లైఫ్ అలా అయిందని మనం పక్కా ఈజీగా చెప్పచ్చు. అట్ ద సేమ్ టైం ఆయన యొక్క మ్యారేజ్ డేట్ యొక్క ప్రభావంతో కూడా ఆయనకి అమ్మాయిలు సంతానంగా పుట్టడం కావచ్చు. అంతేకాదు, ఆయనకున్నటువంటి చరిష్మా, ఆయనకున్నటువంటి టాలెంట్, ఆయనకున్నటువంటి ఆ యొక్క పటిమ, నెంబర్ 9 నెంబర్ యొక్క కాంపౌండ్ నెంబరు అతని బర్త్ నెంబర్లో ఉండడం వల్ల తను వ్యాయామం ఎక్కువగా చేసే అలవాట్లు, లక్షణాలు, ఎక్సర్సైజు, జిమ్ ఇవన్నీ కూడా ఎక్కువగా చేసే ఒక తపన, ఆ కాంపబిలిటీ ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తుంది. కానీ ఎవరి డేటా బర్త్ నడిపించే శక్తి ఆ డేటా బర్త్ ని పరిపాలించే రైట్ ఆ వ్యక్తి పెట్టుకున్న పేరు మీద పేరున్న సంఖ్యాబలం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. సో ఆ పేరులో వీక్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ పొజిషన్ ఆ రాంగ్ నెంబర్ యొక్క పొజిషన్ స్ట్రెంత్ ఎక్కువైన సంవత్సరంలో ఆ వ్యక్తి అది పూర్తి స్థాయిలో మైనస్ అయిపోతాడు. సో అలా ఆయనకి లైఫ్ ఎండ్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఒక సూపర్ స్టార్, చాలా మంచి వ్యక్తి, మంచి సహృదయుడు, అదేవిధంగా మంచి పేరు తెచ్చుకున్నాడు కూడా. కానీ మనకు సామెత ఉంది మంచోళ్ళకే కష్టాలు అని. సో ఆ రకంగా ఆయనకి ఆ విధంగా పేరులో లోపం వల్లనే దాదాపుగా అలా జరిగింది అని శాస్త్ర ప్రకారం మనం ఖచ్చితంగా చెప్పగలము. సో ఇలాంటిది అంటే ఎవరైనా కూడా కావచ్చు. ఒక పేరులో ఒక ఐ ఒక యూ లెటర్ దయచేసి ఉండకూడదు. ఒక ఏ ఒక ఐ ఒక యూ 3 vowels ఒక పేరులో ఉండకూడదు. ఓన్లీ 3 vowels అండ్ ఓన్లీ 2 vowels ఈజ్ టోటల్లీ డేంజరస్ నేమ్స్ అవి. సో ఇలాంటి ఉన్నవాళ్ళు కొద్దిగా పేరుని సరిచేసుకుని ముందుకు వెళ్తే వాళ్ళ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని తెలియజేయడం కోసం మాత్రం ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయడం తద్వారా మీ లైఫ్ కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. దయచేసి నేను చెప్పే ప్రతి వీడియో కూడా మీరు లైక్ చేయండి. అదేవిధంగా మీరు లైక్ సింబల్ కొట్టిన బెల్ సింబల్ కొట్టక ఆల్ ఉంటుంది, ఆల్ ప్రెస్ చేస్తేనే నేను చెప్పే ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.